వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ గణతంత్ర దినోత్సవంపై 10 వాక్యాల వ్యాసం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి శుభోదయం. నా పేరు కే విక్రాంత్. ఈరోజు జనవరి 26 మనం అందరం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని ఒక జాతీయ పండుగగా జరుపుకుంటారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. భారత రాజ్యాంగం అనేది మన దేశంలో అత్యున్నత చట్టం. మన రాజ్యాంగంలో 25 భాగాలు, సుమారుగా 450 ఆర్టికల్స్ కలవు. రాజరిక పాలన నుండి విముక్తి పొంది మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడాన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జై భారత్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.